సర్వశక్తుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీకు అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. ప్రతిరోజు ఒక వాగ్దానం ద్వారా మీరందరూ బలాన్ని పొందుతున్నారు కదా. మీరు ఎంతమంది మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేస్తున్నారు నాకు తెలియదు, కానీ నేనైతే చాలామందికి ఈ యొక్క వాగ్దానం షేర్ చేస్తున్నాను. చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో ఆదరించబడుతున్నారు. మీరు కూడా దేవుని సువార్త పనిలో మీరు కూడా మీ వంతు పాత్ర పోషించాలనేటువంటి ఆశ కలిగినటువంటి వారు, దేవుని యొక్క రాజ్య విస్తరణలో మీరు కూడా ఒక హస్తాన్ని వేయాలని ఆశ కలిగినటువంటి వారు, మీకు పంపిస్తున్నటువంటి ఈ వీడియోస్ని అనేక మంది షేర్ చేయండి. తద్వారా వారు కూడా సువార్త వినగలుగుతారు. ఈరోజు వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. యెషయా గ్రంథము 43:13. నేను కార్యము చేయగా త్రిప్పి వేయవాడెవడు? దేవుడు కార్యం చేసినప్పుడు దాన్ని త్రిప్పి వేయగలిగినటువంటి వాడెవరు? నిజమేనండి, ఈ మాటను చదువుతున్నప్పుడు ఎంతో ధైర్యం కలుగుతుంది. దేవుడు మన జీవితంలో కార్యం చేస్తున్నప్పుడు ఏ ఒక్కడు త్రిప్పలేడండి. రాజులు ఏం చేయలేరు, అధికారులు ఏం చేయలేరు, ఈ లోకమంతా ఏకమే వచ్చినా సరే దేవుని కార్యాల ముందు ఏ ఒక్కరు నిలబడలేరు. దేవుడు అంత జ్ఞాన సంపన్నుడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన స్వయంభవుడు, భూపతులకు అధిపతి, ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తులో నెరవేర్చబడిందని దేవుని లేఖన సెలవిస్తూ ఉంది. ఆయన అల్ఫయు ఒమేగైనటువంటి దేవుడు. ఆయన కార్యం చేస్తే త్రిప్పి వేగినటువంటి వాడు లేరండి. నిజంగా దేవుని లేఖనంలో మనం చూస్తున్నప్పుడు అసాధారణమైన కార్యాలని దేవాదేవుడు చేశాడు. ఏమంటే దావీదు ఒక గొర్రెల కాపరి, అయినా సరే దావీదుని దేవాదేవుడు ఆ రాజ్యానికి రాజుగా చేశాడు. ఎవరిని ఆపగలిగారా? అతడు రాజు అవ్వకూడదని సౌలు ఎంతగానో ప్రయాసపడ్డాడు. తన కొడుకైనడు సాల్మన్కి ఆ అధికారాలు ఇవ్వాలనుకున్నాడు సౌలు. కానీ దేవుడు ఒక్కసారి డిసైడ్ అయిన తర్వాత, దేవుడు కార్యం చేయగా దాన్ని త్రిప్పగలిగినటువంటి వాడు ఎవరు? దావీదుని ఏ ఒక్కరు కూడా ఆపలేకపోయారు. నిజంగా హన్నా ప్రార్థన చేసింది, ప్రభువా నువ్వు నా కుమారుని ఇస్తే ఆ కుమారుణ్ణి నీ కొరకు నేను పెంచుతాను, నీ కొరకు సాక్షిగా పెంచుతాను, నీ కొరకు ఒక ప్రవక్తగా నేను చేస్తాను అని దేవుని సభలో ఒక మంచి తీర్మానం తీసుకుంది హన్నా. దేవాదేవుడు కార్యం చేయటం మొదలుపెట్టాడు. నిజంగా ఈ ప్రపంచంలో ఏ శక్తి అన్న అడ్డుకోగలిగిందా? వాస్తవానికి హన్నా తన జీవితంలో గొడ్రాలుగా ఉంది, కానీ దేవాదేవుడు తన జీవితంలో కార్యం చేశాడు. అదే రీతిగా యెహోషువ ప్రార్థన చేసినప్పుడు సూర్యుని దేవాదేవుడు గిమియాల్లోనూ ఆ చంద్రుని అయ్యానులోయలోనూ దేవుడు నిలిపేశాడండి. అంటే మీరు ఆలోచించండి, యెహోవా దేవుడు సృష్టిని శాసించగలిగినటువంటి వాడు. ఆయన ఈ లోకానికి నరవతారుగా వచ్చినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు తుఫాను బయలుదేరింది. శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు వారిని లేపి, మేము నాశనం అవుతున్నాం, మేము మరణం అవుతున్నాం అని ఎప్పుడైతే చెప్పగానే వారిని గద్దించి తుఫాను గద్దించినప్పుడు తుఫాను నిమ్మలమైంది. అప్పుడు వారు అనుకున్నారట, ఈయన మాటకు తుఫాను కూడా లోబెడుతున్నాయే, అధికారం కలిగిన దేవుడు అని శిష్యులు గ్రహించగలిగారు. ఎందుకు మాట చెప్పానంటే, ఏసయ్య ఒక కార్యం చేయడం మొదలుపెట్టినప్పుడు దాన్ని త్రిప్పి వేయగలిగినటువంటి వాడు ఎవరు లేరు. నీ జీవితంలో ఆయన దీవించడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచం అంతా ఏకమే వచ్చినా సరే నీ దీవెన ఏ ఒక్కరు కూడా అడ్డుకోలేరు. దేవదేవుడు కార్యం చేయి మొదలుపెట్టినప్పుడు ఈ ప్రపంచంలో ఏ శక్తిని అడ్డుకోలేదు, ఏ వ్యక్తిని అడ్డుకోలేరు. దేవదేవుడు ఉన్నతమైన స్థానానికి నిన్ను నీ కుటుంబాన్ని నడిపించబోతున్నాడు, నీ బిడ్డను దీవించాలని ఆశపడుతున్నాడు, నీ యొక్క సంపాదన దేవుడు దీవించాలని ఆశపడుతున్నాడు. నీవు కూడా ఒక అబ్రాహము వలె సంపదను నువ్వు పొందుకొని పోతున్నావు. యోగు వలె దేవదేవుడు నిన్ను నీ సంపదను దీవించబోతున్నాడు. అదే రీతిగా కొర్నేలైనటువంటి వ్యక్తి వలె నేను దీవించబోతున్నాడు. పరిశుద్ధంలో ఉన్నటువంటి ఇస్సాకు 100 ఫలం పొందాను. దేవుడు నీ జీవితంలో కార్యాన్ని చేయటం మొదలు పెడుతున్నాడు. ఆయన కార్యం చేయగా దాన్ని త్రిప్పి వేగిలినటువంటి వాడు ఎవరు? నీ జీవితంలో దేవదేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాన్ని నీ ప్రార్థనలో క్లెయిమ్ చేయి. ప్రభువా ఈ వాగ్దానం నా కొరకు నువ్వు ఇచ్చావు, నీ సేవకుడి ద్వారా ఈ వాగ్దానాన్ని పలికిస్తున్నావు. నా జీవితంలో ప్రభువా కార్యం జరిగించయ్యా. నా ఆరోగ్యం నుంచి నాకు విడుదల నివ్వి, అపవాదం నుంచి విడుదల అనుగ్రహించండి, కష్టాల నుంచి నాకు విడుదల ఇవ్వండి, నా కన్నీరు మీరు తొడవండి, గొప్ప ద్వారం నా కోసం తెరవమని ప్రభువును అడగండి. ప్రభు ఖచ్చితంగా ఈ వాగ్దానం జీవితం నెరవేరుస్తాడు. అటువంటి కృప దేవుడు నీకు అనుగ్రహించను గాక. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఇండియా.